కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, లేత బెండకాయలు ఫస్ట్ వీటిని కడుక్కోవాలండి శుభ్రంగా వాటర్లో. కడిగిన వాటిని ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మీకు శుభ్రంగా కడుక్కున్న తర్వాత బెండకాయ కర్రీకి కావలసిన పదార్థాలండి, బెండకాయలు, ఉల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, టమాటోలు 2 తీసుకున్నానండి నేను, కొత్తిమీర. బెండకాయలు కడిగి చేసుకున్నానండి, తర్వాత ఉల్లిగడ్డ 1 తీసుకున్నాను కదా అది కూడా కడిగి పెట్టుకుంటున్నాను. టమాటాలు కడుక్కుంటున్నాను శుభ్రంగా. వీటిని ఫస్ట్ కట్ చేసుకుందామండి మనం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నింటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ముందే. పచ్చిమిర్చి లేనప్పుడు మనం ఇలా కారం పొడితో చేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయల కర్రీ. బెండకాయలు కట్ చేసినండి, తర్వాత టమాటాలు కూడా చిన్న చిన్న ఒక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి లేనప్పుడు ఇలా కారం పొడి వేసుకొని చేసుకుంటే బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిలు ఎక్కువ తినరు కదా అండి కొంతమంది, వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది తినడానికి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి, తర్వాత కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ తెచ్చుకున్నానండి నేను, ఫస్టే పోసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు వేసుకోవాలండి,
ఉల్లిగడ్డలను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా. చూడండి ఉల్లిగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు బెండకాయలు వేసుకుంటున్నాను. బెండకాయలు వేసుకున్న తర్వాత వేగేదాకా కలుపుకోవాలండి. ఇలా అడగంట కూడా చూసుకోవాలి మనం. తర్వాత ఉప్పు వేసుకోవాలండి తగినంత. పసుపు కూడా వేసుకోవాలి 2 ఒకటేసారి. కొంచెం వేగాలి ఇలా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా మగ్గని ఇవ్వాలి. ఇందులో కొంచెం నేను అడుగు వేసుకుంటున్నాను. తొందర మగ్గుతాయి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. టమాటా బెండకాయలు ఉడికిపోయాయండి. మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కారం పొడి వేసుకోవాలండి. మాకైతే ఇంత కారం పొడి సరిపోతుందండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.